Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sebhash friends, curfew vela, veellu chestunna paniki hats off cheppalsinde. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తూ ప్రజలను హడలెత్తిస్తోంది. ఇటు చూసినా కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ దిశగా రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతూ అందరి మధ్యలో కలవరానికి గురిచేస్తోంది. పాక్షిక లాక్డౌన్ కారణంగా పనులు లేకుండా ఇంటిలోనే గడపాల్సిన పరిస్థితి వలస కూలీలదైతే ఎవరో సహాయం చేస్తే తప్ప పొట్ట నిండని నిరాశ్రయులు అనాథల పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగు మెతుకల కోసం భిక్షాటన చేద్దామన్నా ఎవరు బయటకు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఒక్కో పూట ఒక్కో యుగంగా గడపాల్సిన పరిస్థితి వస్తోంది. ఇలా నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి అన్నదాతలు అవుతున్నారు కొందరు యువకులు. సామాజిక స్పృహ, సమాజంపై బాధ్యత కలిగిన కొందరు యువకులు ఆకలితో అలమటించిపోతున్న కొన్ని వందల మందికి ఆహారాన్ని అందించాలని సంకల్పించారు. రోజువారీ ఖర్చులకు వినియోగించుకునే డబ్బులతో భాషా సిరివెల్ల మరియు అతని స్నేహితులు కలాం ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. గత ఏడాది లాక్డౌన్ నుంచి ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా ఇవాల్టి వరకు కొనసాగిస్తున్నారు. తిరుపతిలోని ఫుట్పాత్పై దయనీయ స్థితిలో ఉన్న కొందరు వృద్ధులు తల్లిదండ్రులు లేని చిన్నారులను చూసి వారికి ఆహారం అందించడం మొదలుపెట్టారు. క్రమంగా చేయి చేయి కలిసినట్లు భాష అండుకోతో పాటు మరికొందరు కలిసి వచ్చి వందల మంది ఆకలి బాధను తీరుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్, రుయా ఆసుపత్రి, వివిధ వసతి సముదాయాల వద్ద ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం నిత్యం అందిస్తూ వస్తున్నారు. మిత్రుడు నడుపుతున్న ఓ హాస్టల్లో ఈ భోజనాలను తయారు చేయించి స్కూటర్ ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉన్న వారికి ఆహార పొట్లాలు అందిస్తున్నారు. ఇక పూట గడవని వలస కూలీలకు సహాయం అందించి వారికి ఒక పూటైన ఆహారం అందేలా చేయాలనుకున్నారు. తమకు తెలిసిన వారి వద్ద నుంచి బియ్యం, పప్పు, ఇతర సామాగ్రి సమకూర్చి పేదలకు, వలస కూలీలకు అందించారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకడం చాలా కష్టంగా మారుతోంది. ఇది గమనించిన ఆ యువత కరోనా నియమావళి పాటిస్తూ బ్లడ్ క్యాంప్ సైతం ఏర్పాటు చేసి అత్యవసర స్థితిలో ఉన్నవారికి రక్తం అందేలా ఏర్పాటు చేశారు. దాతల సహాయంతో కోవిడ్ బారిన పడ్డ రోగులకు కిట్లను అందజేశారు. మనం రోజూ వ్యాచించే జేబు ఖర్చు ఒకరోజు మనది కాదనుకుంటే అది ఇద్దరి ఆకలి తీరుస్తుంది. ఇలా మేము రోజువారీగా ఖర్చు పెట్టే డబ్బులలో సగభాగం అన్నదానం చేయడం ద్వారా కొందరి ఆకలినైనా తీర్చగలుగుతున్నాం. మనకెందుకులే అనుకునే కన్నా మనకు తోచిన విధంగా సహాయం చేయడం మనకు మనసు తృప్తిని ఇస్తుంది. ఇది నా ఒక్కడి వల్ల సాధ్యం అయ్యే కార్యక్రమం కాదు. నాతో పాటు నా మిత్రుల ఆలోచనలు కలిశాయి కాబట్టే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఆకలితో పస్తులు ఉండేవారికి పట్టెడు అన్నం దొరికితే వారి కళ్ళల్లో కనిపించే సంతోషం నాకు మహానందాన్ని కలిగిస్తోంది అని కలాం ట్రస్ట్ ప్రతినిధులు చెబుతున్నారు.